ఒక్కో తడిపి పెట్టాలనా? ఓపెన్ ఓపెన్ చేసేది లేదా? అది ఏందాక ఓపెన్ లేదు, స్మెల్ దాంట్లో అంతే. గాలి తోలుకోకుండా స్మెల్ లాగా ప్రతిదీ మీరు బ్యాగ్స్ ప్యాక్ చేసి గోడానికి ఎత్తుకోవాలనా? వాళ్ళకి చూడాలి, మడగాడు పెడతాడు, ఇది చేయాలంటే మురుగులు పడుతుంది. అంటే ఎత్తుకొని బాడ పెడితే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు కూలోళ్ళని పెట్టుకుంటారు. ఇంతకుముందు నేను ఈ పని కూడా చేస్తాను. డబ్బులు ఎంత కూలి? ఇట్లా ప్యాక్ చేస్తే 15 రూపాయలు ఒక బాక్స్కు. బాక్స్కు 15 రూపాయలు? 15 రూపాయలు. ఎన్ని ఎంచి పెడాలా కాయలు? ఎంచేదిలేమంటారు, ఇటు నీట్గా పెడతాను నేను, మన కాటి పెట్టుకుంటాను సొంతానికి. లళ్ళలో గుమ్మరి దింగుతాను నా మడ మీద పెట్టాను నా బులకాయ. ఇటు నీట్గా పెట్టి మన ఏమన్నా దింగిచ్చవరా? ఏరక 4-5 బాక్సులు కట్టి దింగుతాడా? మన కాటి ఓన్ కాటి నీట్గా నిదానంగా పెట్టుకుంటున్నాం. అయితే కానీలే మనం అమ్మలేదు కదా అని వానికి ఇంత నీట్గా పెట్టి మొట తిందని ఇచ్చాం. మనకు సొంతానికి కాబట్టి నీట్గా ఉంటా లేతే పెడదాం. బాగుంటుంది ఇంకా లేరు బై లేరు లేరు కదా. వాళ్ళు వాళ్ళు చేస్తారు ఇట్లే హైదరాబాద్కి ఎత్తారు సార్, ఇదే పని చేసేదాళ్ళు. లేరు బై లేరు పెడతారు పేపర్లో వచ్చి వచ్చిన కట్టి ఇదే విధంగా పెడతారు. కాయకాయకు చూస్తూ అంటారు హైదరాబాద్కి ఎత్తారు వాళ్ళు. ఇక మా కార్ తీసుకునేది హైదరాబాద్కి ఎత్తకపోతే అమ్ముకుంటే మళ్ళీ వస్తుండేది కొడుకులు. కష్టపడేది ఒకడు వాళ్ళకి ఎన్ని నట్టాలు ఉన్నాయో ఎవడన్న నోట్లో మూట సరే నోటు పెడితే పాయ గంజిగడ్డ తిన్నట్టే వాళ్ళకి ఎవడు పెట్టకుండా వస్తలేదు కదా మనమా. ఉంటాయి లేబే మంచి నేక లాభాలు నష్టాలు రెండు తగులుతా ఉంటాయి, తగలకుండా ముందు లాస్ట్ నాకు దింగింది మెట్టేయటం చెట్టుకోటి 50,000 నా చేత కష్టం మొడ్డ కురిసింది అట్లా పడుతూ ఉంటాయి. ఎక్కువ ఇది బాక్స్కు వేయండి ఫుల్ వేసేయండి పట్టవు మళ్ళా జుడేట్కి ఉబ్బిపోతాయి. ఏమి ఉబ్బినాయి ఉబ్బినాయి మళ్ళీ ఆ తేమ మారిపోతే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. బేసేరా మీరు వినే దింగే పేపర్ దేమది సరిపో మళ్ళా సరిపోతే కూడా తెచ్చాము మనకేమో దేనిటి ఏమన్నా ఉంటున్నామా.